हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल वीडियो थ्री डी फेस मास्क स्टिच चूप्चान वीडियो स्किप चूस कटिंग एंड स्टिचिंग प्रोसेस चाल ईजी नीट अर्थम फ्रेंड्स इकडे फर्स्ट पेपर कटिंग अनेक पेपर वो मन लेंथ 7.5 इंचेस मार्क अलागे विड्थ 9.5 इंचेस मार्किंग फर्स्ट पेपर मैं कटे कटिंग अनेजी अर्थम ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న పేపర్ ని మనం ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా ఓపెన్ సైడ్ నుంచి ఇక్కడ లెంగ్త్ లో 2 ఇంచెస్ కొక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ కిందన విత్ లో కూడా 2 ఇంచెస్ కొక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా అలాగే పై వైపు నుంచి కూడా లెంగ్త్ లో 2 ఇంచెస్ కొక మార్కింగ్ అలాగే ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 డాట్స్ కి ఒక లైన్ ఈ 2 డాట్స్ కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పై వైపున చూడండి ఇక్కడ మనం 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాం అలాగే ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా ఈ మిడిల్ పాయింట్ కి కరెక్ట్ గా సెంటర్ లో మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చిందో చూసుకొని దానికి కరెక్ట్ గా సెంటర్ లో మార్కింగ్ చేసుకొని ఆ సెంటర్ లో ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సెంటర్ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి మార్కింగ్ పెట్టుకొని ఈ 1/2 ఇంచ్ ని కలుపుతూ మనం ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా షేప్ డ్రా చేసుకొని ఈ మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ విధంగా కటింగ్ అనేది పూర్తి అయిపోయింది ఈ విధంగా వస్తుంది మనకి పేపర్ కటింగ్ అనేది ఇప్పుడు ఈ పేపర్ ఎలా ఉందో అదే విధంగా మనం క్లాత్ మీద మార్కింగ్ చేసుకోవాలి ఇలా క్లాత్ మీద మనం పేపర్ ని పెట్టుకొని సేమ్ పేపర్ ఎలా ఉందో ఎగ్జాక్ట్ గా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ కి మనం కచ్చ కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి సేమ్ ఇది ఎలా ఉందో అదే విధంగా మనం చుట్టూ కూడా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ఈ 2 పీసెస్ ని ఓపెన్ చేసుకొని మెయిన్స్ రెండు ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు ఇది మెయిన్ క్లాత్ ఈ 2 మెయిన్స్ ఇలా ఒక దాని మీద ఒకటి వచ్చేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకొని మనం ఎక్స్ట్రా కచ్ ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ 1/2 ఇంచ్ అనేది ఇక్కడ కింద వైపు నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా 1/2 ఇంచ్ కచ్ తో మనం ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం కూడా ఈ కింద వైపును మాత్రం మనం ఒక 3 ఇంచెస్ అనేది మిడిల్ లో వదిలిపెట్టి మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇది స్టార్టింగ్ పాయింట్ ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఇది మొత్తం కూడా స్టిచ్చింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ ఎండింగ్ పాయింట్ కి వచ్చేసరికి ఒక ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ కి ఒక 3 ఇంచెస్ అనేది గ్యాప్ ఉండేటట్టు ఇలా గ్యాప్ ఉంచి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి వచ్చేసరికి స్టిచ్ వేసుకొని మళ్ళీ అలాగే మళ్ళీ మనం నీడిల్ కింద దించి అదే స్టిచ్ మీద మళ్ళీ మనం రివర్స్ లో ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి డబుల్ స్టిచ్ అనేది వేసుకున్నట్లయితే మనకి నీట్ గా ఉంటుంది ఇలా మొత్తం డబుల్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ కోన్స్ తిరిగిన చోటల్లా కూడా మనం టక్స్ అనేది ఇచ్చుకోవాలి టక్సిచ్చుకున్న తర్వాత ఇక్కడ కిందన మనం 3 ఇంచెస్ గ్యాప్ ఉంచాం కదా ఈ 3 ఇంచెస్ గ్యాప్ నుంచి మనం ఈ క్లాత్ మొత్తాన్ని రివర్స్ చేసుకోవాలి
రివర్స్ తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మొత్తం ఐరన్ చేసుకోవాలి నీట్ గా ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎడ్జ్ లో పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా కింద వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా సెంటర్ కి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే 2.5 ఇంచులు అనేది 2.25 ఇంచెస్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ దగ్గరికి ఇలా फोलिंग दी डॉट्स तो मार्किंग अने वैसा इपड़ पै वाइप सेम रूम पाव इंचल इला फोलिंग से कवाली चूड़ी इध मन की रूम पाव इंचल इला फोलिंग से कवाली रे दादाधे चूप्चे विधा पे इला फोलिंग से तरह इप्ड मन एलास्टिक एलास्टिक 13 इंचेस इधर लार्ज साइज का बट्टी वन साइज 6.5 वन साइज 6.5 इंचेस एलास्टिक इला 13 इंचेस मन टू पार्ट्स जॉइन चेसुकोवाली मन इकड़ ओपन उन्नाई कदा ओपन दर इला पेट्टुकोनी इला स्टिच वेसुकोवाली इला स्टिच वेसुकोनी दीनि ఈ కిందన పెట్టుకుంటూ పై వైపు నుంచి కిందకి ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ వేసుకుందాం ఇలా రెండు వైపులా ఎలాస్టిక్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఎడ్జ్ లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఎడ్జ్ లో పైన ఒక స్టిచ్ అలాగే కిందన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుందాం తర్వాత ఇప్పుడు మనం ఈ పైన ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక కోన్ తీసుకొని ఇలా ఇలా పెట్టుకొని అలాగే ఈ కిందన ఉన్న లేయర్ ని కూడా దీనికి సమానంగా చూడండి ఇక్కడ మనకి వి షేప్ వచ్చింది కదా ఆ కోన్ దగ్గర నుంచి దీని కూడా ఇలా స్ట్రైట్ గా పెట్టుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా స్ట్రైట్ గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా రెండు వైపులా స్టిచ్ చేసేసరికి మనకి ఇలా 3D ఫేస్ మాస్క్ అనేది ఎంత సింపుల్ గా ఈజీగా స్టిచ్చింగ్ అనేది పూర్తి అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్ గా ఉందో మనకి చాలా అంటే చాలా కంఫర్ట్ గా ఉంటుంది పెట్టుకుంటే కూడా చాలా నీట్ గా ఉంటుంది చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుందో ఒకవేళ మీకు ఎలాస్టిక్ ఇలా కాకుండా మీరు ఎలాస్టిక్ ఈ క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ ని లోపల వైపు నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు मन की हॉल वस्तु कदा हॉल लड़ा मन एलास्टिक अभी आपशन ओके फ्रेंड्स चूँ मन की 3D फेस मास्क कटिंग एंड स्टिचिंग प्रोसेस अनेक कंप्लीट ईजीग सिंपल ऐ 3D फेस मास्क कटिंग एंड स्टिचिंग प्रोसेस चूसा कदा మీరు ఒకసారి పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నారనుకోండి మీరు ప్రతిసారి పేపర్ కటింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు పేపర్ కట్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే మీరు చాలా సింపుల్ గా ఈ కటింగ్ లేకుండానే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వెంట వెంటనే ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్